అమూల్ బ్రాండ్ను ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తుల కంపెనీగా మార్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ ఫెడరేషన్ జీసీఎంఎంఎఫ్ సర్ణోత్సవాల సందర్భంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో లక్ష మందిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. भाजपा नेतृत्व में केंद्र प्रभुत्वं तम पार्टी की व्यतिरेक आर्थिक उग्रवादा की पाल्पडुतोंदनी कांग्रेस आरोपिंचिंदी. बैंकुल्लो उन्न तम खाताल नुंची 65 కోట్ల 89 లక్షలను भाजपा दोंगिलिंचिंदनी आरोपिंचारु. इदी मुम्माटिके नियंत्रित्वानिकी उदाहरणानी केसी वेणुगोपाल मंडिपड्डारु. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఢిల్లీలో పోటీ చేసే స్థానాలపై కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 7 స్థానాలు ఉండగా ఆప్ 4 చోట్ల కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఈ మేరకు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ లో కొన్ని ఖాతాలు నిలిపివేయాలని కేంద్రం ఆదేశించడంపై ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని ఎక్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రం నిర్ణయం భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతమని పేర్కొంది. కేంద్రం ఆదేశాలతో ఆయా ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఎక్స్ అప్పీలు దాఖలు చేసినట్లు ప్రకటించింది. రైతుల ఆందోళన నేపథ్యంలోనే కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈ నెల 26న తమ ముందు విచారణకు హాజరు కావాలని కోరింది. ఇప్పటివరకు కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీ చేయడం ఇది 7వసారి. కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి కేసులో జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆయన సన్నిహితుల నివాసాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ సోదాలు చేస్తోంది. ఉదయం దాదాపు 100 మంది సిబిఐ అధికారులు ఢిల్లీ సహా 30 నగరాల్లో సోదాలు చేస్తున్నారు. కొన్ని నిరంకుశ శక్తులు తన ఇంటిపై దాడి చేస్తున్నాయని వాటికి భయపడబోనని ఎక్స్ లో సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని కత్వా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద డ్రోన్ జారవిడిచిన ఐఈడీని సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ గుర్తించింది. తెల్లవారుజామున పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన డ్రోన్ను బీఎస్ఎఫ్ గమనించి కాల్పులు జరపగా ఐఈడీ కింద పడింది. డ్రోన్ పాకిస్తాన్ వైపుగా వెళ్లిపోయిందని భావిస్తున్నారు. తర్వాత నిపుణులను పిలిపించి ఐఈడీని నిర్వీర్యం చేయించే పనులు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్లో మంచు చర్యలు విరిగిపడ్డాయి. కొందరు విదేశీయులు స్కీయింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఒకరు మృతి చెందారు. ఆరుగురి ఆచూకీ గల్లంతైంది. వెంటనే హెలికాప్టర్ను రంగంలోకి దించిన సహాయక బృందాలు ఆరుగురిని రక్షించి స్థానిక ఆసుపత్రికి తరలించాయి. గతేడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన జాహ్నవి కందుల మృతికి కారణమైన పోలీసు అధికారి కెవిన్ డవేపై నేరాభియోగాలు మోపడం లేదని అమెరికా అధికారులు ప్రకటించారు. నేరానికి సంబంధించి డవేపై సాక్ష్యాధారాలు లేవని కింగ్ కౌంటీ అధికారులు తెలిపారు. జాహ్నవి మృతిని హేళన చేస్తూ మాట్లాడిన ఇంకో పోలీసు అధికారి డేనియల్ అడరేర్పై తుది విచారణ మార్చి 4న జరగనుంది. భారత్తో దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న వేళ చైనా పరిశోధక నౌక షియాంగ్ యాంగ్ హాంగ్ 03 మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. మాల్దీవుల రాజధాని మాలే తీరంలో ఈ నౌక లంగరు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 4,300 టన్నుల బరువున్న ఈ నౌక హిందూ మహాసముద్రంలోని జలాల్లో మోహరిస్తే భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని భారత నావికాదళ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చైనాలోని గ్వాంగ్జూ నగరంలో పెరల్ నదిపై ఉన్న లిజింగ్షాన్ వంతెనను భారీ రవాణా నౌక ఢీకొనడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు గల్లంతయ్యారు. ప్రమాదంలో వంతెన ముక్కలైంది. ప్రమాద సమయంలో బస్సుతో సహా 5 వాహనాలు వంతెనపై ప్రయాణిస్తున్నాయి. వాటిలో 3 నదిలో పడ్డాయి. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. గాయం కారణంగా భారత సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ వచ్చే నెలలో జరగనున్న ఐపీఎల్లో ఆడటం లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. షమీ ఎడమకాలి చీలమండకు గాయం వల్ల యునైటెడ్ కింగ్డమ్ యూకేలో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉందని బోర్డు వర్గాలు చెప్పాయి.